ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మా ఊరు మా ఫ్యామిలీ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో పంచుకోబోతున్నాను గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా పిట్లవాణిపాలెం మండలం అలకాపురం అనే గ్రామం మాది ఈ గ్రామమంతా క్షత్రియులు ఐదు ఆరు వందల కుటుంబాలు ఉంటారన్నమాట ఆ ఊర్లోనే నేను పుట్టాను మా అమ్మ నాన్న నాన్నగారు శ్రీ మంతెన రామరాజు గారు అమ్మగారు శ్రీ గారు వారి ఇరువురికి వివాహం అయిన తర్వాత ఎనిమిది సంవత్సరాలు గడిచిన తర్వాత సంతానం కలగటం మొదలయ్యింది ఆ సంతానం కూడా మా తల్లిదండ్రులు న్యాచురోపతి విధానాన్ని ఆరు నెలలు అభ్యాసం చేసిన తర్వాతే గర్భం వచ్చిందన్నమాట అలా సంతానం కలగినప్పుడు సంతానం ప్రారంభమైనప్పుడు మొదటి సంతానంగా మగబ్బాయి అతని పేరు సీతారామరాజు ఆ తరువాత రెండేళ్ల గ్యాప్తో మరొక సంతానం వెంకటపతి రాజు ఈ ఇద్దరి సంతానం తరువాత మూడవ సంతానంగా ఆడపిల్ల నాలుగవ సంతానంగా అక్క తర్వాత నేను పుట్టడం జరిగింది సత్యనారాయణ రాజు ఆఖరి సంతానం అనమాట కుటుంబంలో ఇక మేము నలుగురు పిల్లలం తల్లి తండ్రి ఇక అలకాపురం అనే ఊళ్ళోనే నేను పెరగటం జరిగింది చిన్నప్పుడు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఎలిమెంటరీ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా అక్కడే ఉండేది మరి ఆ స్కూల్లో అభ్యాసం అయిన తర్వాత హై స్కూల్ ఎడ్యుకేషన్ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు కూడా మా ఊర్లోనే ఉంది అలకాపురం గ్రామంలోని గవర్నమెంట్ స్కూల్ అందులో నేను టెన్త్ వరకు చదవటం జరిగిందనమాట ఇక ఆరో తరగతి నుంచి ఇక ట్యూషన్స్కి వెళ్ళటం కూడా పల్లెటూళ్ళు ఆనవాయితీ కాబట్టి నేను రోజు సాయంకాలం ఆరింటికల్లా భోజనం తినేసి బుడ్డి పట్టుకుని ఆ రోజుల్లో లాంతర్ ఉండేదండి పైన ఆరిపోకుండా దానికి ఒక మూత గ్లాసు అడుగుని కిరోశినికి డబ్బా అలాంటి బుడ్డు పట్టుకుని చక్కగా స్నానం చేసేసి పెందల కడే భోజనం చేసేసి ట్యూషన్కి ఆ బుడ్డు పట్టుకెళ్ళి పంతుల గారి దగ్గర కూర్చుని చదువుకుని అక్కడే పడుకుని మళ్ళీ ఉదయం పూట ఇంటికి వచ్చేవాళ్ళం అన్నమాట ఇంటికి రావటంతో ఇక ఇక పిల్లలకి అన్నీ రెడీ చేస్తారుగా పేరెంట్స్ దినచర్య అంతా మామూలే ఇంట్లో చదవరని పిల్లలకి ట్యూషన్ పంపించేవారు పంతులు గారు అక్కడ చదివించేవారు ఎందుకంటే ఇంట్లో పేరెంట్స్ పనులు వీళ్ళకి మంచి చెడు తెలియదు కదా ఆ రోజుల్లో చదువుకున్న పేరెంట్స్ కాదు కదా మా నాన్నగారు ఐదో తరగతి చదివారు మా అమ్మగారు కూడా అంతే అని అనుకుంటాను పెద్ద చదువు రాదు నాలుగో మూడో చదివినట్టున్నారేమో అమ్మగారు కొంచెం కొంచెం మెల్లగా చదువుకోవడం వచ్చు సంతకాలు అవి చేస్తారు నాన్నగారు మాత్రం కొంచెం ఆ రోజుల్లో ఐదో తరగతి అంటే కొంచెం బాగానే స్టాండర్డ్ ఉండేదండి కొంచెం అన్ని భాష అది కూడా బాగానే చదవటం రాయటం బాగానే వచ్చు వారికి తెలుగు తప్ప ఇంకో భాష రాదు వీళ్ళకి ఇక మా నాన్నగారిని పొట్టి రామరాజు గారు అనేవారండి కారణం ఏంటంటే మా నాన్నగారు పొట్టి అందుకని ఇంకో వేరే రామరాజు గారు ఉంటే గుర్తుండదు కాబట్టి పొట్టి రామరాజు గారు అబ్బాయి అని అంటే తెలిసేది అనమాట నేను అట్లా మరి చిన్నప్పుడు కూడా అందరూ ట్యూషన్స్కి వెళ్ళినప్పుడు నేను బడికి వెళ్ళినప్పుడు వెళ్ళేవాడిని కదా పెద్దగా అందరి వల్లే చదువు పెద్దగా నాకు వచ్చేది కాదు కొంచెం ఆటలాడుకోవటం గోళీలు బిల్లంగోడు ఇలాంటివన్నీ కొంచెం ఇష్టం ఎంతసేపు కాలక్షేపం చేయటం ఇట్లాంటి పనులన్నీ ఏదో ఒక దాంతో ఆడుకోవటం ఆ చిన్న చిన్న కారు బొమ్మలు ఉంటే వాటితో ఆడుకోవటం ఇట్లాంటివన్నీ ఇష్టం కోతి కుమ్మచ్చలాటలు వంగుళ దొకుళ్ళ ఆటలు ఇక ఎంతసేపు ఇవే తప్ప ట్యూషన్లో వెళ్ళినా సరే ఇక వాడు చుట్టుపోయాక ఇక ట్యూషన్లో పనులు అయితే మీకు చెప్పాలి ఇక చిన్నప్పుడు చేష్టలో రాత్రిపూట అక్కడే పడుకునే వాళ్ళం కదండి కొంతమంది పిల్లలు తొమ్మిదింటికి పడుకోవాలి కంపల్సరీ మాస్టర్ గారు వెళ్ళి నిద్రపోయేవారు ఇక పడుకున్న తర్వాత ఒక అరగంట ఈ లోపల నిద్రపోయే బ్యాచ్కి కాస్త నేను లేచి వాళ్ళకి మేసాలు పెట్టేయటం ఇంకు తీసేసి పూసేసేవాళ్ళ రాక్షసుల్లాగెట్లాంటి మేసాలు వాడికి లే లేచి వాళ్ళకి కనపడదు మాస్టర్ గారికి కనపడి అందరినీ వేయించేవారు ఎవడే మేసాలు పెట్టిందని కాకపోతే ఏంటంటే ఎవడు పెట్టాడు తెలిసేది కాదు కదా అతను నన్ను ఎప్పుడూ కొట్టలేదు ఎందుకంటే పలానా వాళ్ళ అబ్బాయి చాలా పద్ధతిగా గౌరవంగా ఉంటాడని ఒక పేరు అనమాట నేను కనపడేటట్టు చేసేవాడిని కాదండి ఎవ్వరు చూడకుండా దొంగ అయితే చేసేవాడిని ఎందుకంటే ఎప్పుడు అసలు నన్ను ఒక్క మాస్టర్ గారు కూడా ఒక్కరోజు కూడా ఎప్పుడు కొట్టలేదు అసలు ఒక్కరోజు కూడా ఏ టీచర్ నన్ను తిట్టలేదు ఎందుకంటే చిలిపి చేస్తలు చేసేవాడిని కానీ కనపడేవాడిని కాదు దొరికేవాడిని కాదండి అలాంటి దొంగనమాట నేను అప్పుడు అట్లా ఇక చిన్నప్పుడు అయితే కొంతమంది లాంతర్లు ఉంటాయి కదా వాళ్ళకి కిరో సినిమా మా బుడ్లో పోసేసుకొని వాడి బుడ్లో వచ్చ ము పోసేయటం ఇలాంటి పిచ్చి పిచ్చి చేస్టులన్నీ నేను చాలాసార్లు ఉంటాను ఉంటానన్నమాట పండిపోయి దొండకాయలు తీసుకొచ్చి పక్కలో వేసేసేవాడు అనమాట ఎందుకంటే వాడు బట్టల దుప్పుడు ఎర్రగా అయిపోయేవి అట్లాంటి చేస్టులు ఆ రోజుల్లో రేషన్ షాపులు ఉండేవి కదా ఎక్కడన్నా గవర్నమెంట్ది దానికి దొంగతాళాలు ఏదన్నా తెచ్చి తిప్పటాలు పిన్నిసులు పెట్టి తిప్పి ఆ తాళం తీసి లేకపోతే గెడ స్క్రూడ్రైవర్ పెట్టి ఇప్పేసేసి ఇద్దరు ముగ్గురు పిల్లలను కలిసి దొంగతనంగా పంచదార బస్తాలు ఓపెన్ చేసే పంచదార గెడ్డలు ఉంటే వాటిని పట్టుకెళ్ళి తినేయటం ఎప్పుడన్నా పంతులు గారిని నిద్రపోయాక నడిచి పరిగెత్తుకుంటా ఆ పొలాల్లోంచి అడ్డపడి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళటాలు చిన్నప్పటి చేస్టలు ఇక అమ్మా నాన్నకు తెలియకుండా కాస్త కాలవల్లో చెరువుల్లో ములగటాలు ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ దొంగతనంగానండి రాత్రిపూట ఊళ్ళో ఎవరు జామ చెట్లు అన్న మంచి కాయలు ఉండేవాడిని పదింటికి వెళ్ళిపోయి వాళ్ళ గోళ్ళ దూకెళ్ళి చెట్లెక్కి జాంకాయలు కోసుకొచ్చి తినేవాడిని అట్లా ఇద్దరు ముగ్గురం కలిసి నలుగురిని కలిసి అట్లాంటి కానీ నేను ఎప్పుడూ దొరకలా మిగతా వాళ్ళు ఎవరైనా దొరికేవారు కానీ పాపం నా పేరు ఎప్పుడు చెప్పేవాళ్ళు కదా అట్లా చెడ్డ పేరు రాల పలానోళ్ళ పిల్లలే ఊళ్ళందరూ కూడా పలానవాళ్ళ పిల్లలు చూడు అట్లా నేర్చుకో అని అనేవారు మమ్మల్ని చూసి అంటే మా పయ్య వాళ్ళు ఎవరు ఇట్టే అల్లరి చేస్తలు లేవండి వాళ్ళందరూ క్రమశిక్షణగా ఉండేవాళ్ళు మా ఇద్దరు మా అక్క కూడా కానీ నాకు మాత్రం ఎట్ట కొద్దిగా చిన్న చిన్న చెలిపి బుద్ధులు ఎక్కడ చెడ్డ పేరు వీడి తీసుకొస్తాడోనని కొంచెం ఎప్పుడన్నా పేరెంట్స్కి అనిపించేది కొట్టుకోటాలు పిల్లలతో అల్లరి చిల్లరి చేష్టలు తీసుకుంటే వాళ్ళు బాగోదు కదా వాళ్ళ పిల్లలు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ చెప్తారు వాళ్ళు వచ్చారు మాట అంటే వీళ్ళు ఇలాంటివి రాకూడదు బాబు నువ్వు జాగ్రత్తగా ఉండాలి చూడు అన్నదమ్ములు అన్నయ్య అక్క ఎట్లా ఉన్నారో ఎక్కడ మన ఫ్యామిలీ గురించి ఒక్కళ్ళు చెడు అనుకోరు నువ్వు అట్లాంటివి చేయకని కాస్తే చెప్పేవారు అన్నమాట ఇంట్లో పేరెంట్స్ కూడా నన్ను ఎప్పుడు కొట్టాలి అసలు ఒక్కసారి కూడా ఒక్కసారి కూడా తల్లిదండ్రులు కొట్టింది కూడా లేదు అయితే అట్లా చెప్పేవారు కనపడకుండా అట్లా చిన్న చిన్నవి చేసేవాడిని ఇక దొంగతనంగా ఇట్లాంటివి కాయలు కోసుకోవటాలు ఎక్కడన్నా ఉసిరికాయలు ఉండేవి పెద్ద ఉసిరికాయలు చిన్న ఉసిరికాయలు కోసుకుంటే బాగదు ఇక దొంగతనం వెళ్ళి రాత్రిపూట పూట కొబ్బరి చెట్లు దొంగతనంగా ఎక్కి గవర్నమెంట్ ఉండేవి కాలువడ్డముట ఆ చెట్లు ఎక్కేసి కొబ్బరికాయలు నేను కూడా అట్లా పాకెక్కిన రోజులు ఉన్నాయి దొంగకాయలు కొబ్బరికాయలు కోసుకుని తిని కొట్టుకు ఇలాంటి పిచ్చి పిచ్చి చేస్టులన్నీ చాలా చేసాం ఇంకా ఇంకా స్కూల్లో అయితే ఇంకా అల్లరి చిల్లరి చేస్టులు అయితే మీకు భలే ఉంటాయి ఇట్లాంటివి శనగపప్పు బఠానీలు కొనుక్కోవడానికి ఎప్పుడైనా ఐదు పైసలు డబ్బులు దొరికితే అవి కొనుక్కు తిని ఇక క్లాసులో కంపు బాంబ వేసేస్తే మాస్టర్ గారు వచ్చి ఇలాంటివన్నీ చెలిపి చేస్తలు ఎందుకంటే ఆ రోజుల్లో తెలియదు కదా చదువు వచ్చేది కాదు ఏదో పాస్ మార్కులు బార్డర్ బ్యాచ్ అంతే నేను ముప్పై ఐదు రావాలి ముప్పై ఐదు ఏదో సెవెంత్ క్లాస్ మాత్రం బటాబోటీ మార్కులతో పాస్ అయ్యా టెన్త్ క్లాసులో మాత్రం నేను తీసుకుంటే సుమారు నా గుర్తు రెండు వందల అరవై ఐదు మార్కులు అనుకుంటానండి నేను క్లాస్ సెకండు అరవై డెబ్బై మంది అంతమంది ఉండేవారు మా క్లాసులో నేను క్లాస్ సెకండు నలభై యాభై మంది టపా టపా ఫెయిలు అబ్బా అంతమంది చూసి నేను క్లాస్ సెకండ్ వస్తే అబ్బా ఎంత ఫీల్ అయ్యే చూడండి అసలు పాస్ అయింది రెండు వందల అరవై మార్కులు తన్ని ముప్పై ఐదు నలభై ఏదో ఒకటే రెండో యాభై వచ్చినాయి మార్కులు అంత తక్కువ అంటే పల్లెటూళ్ళు ఏముంది ఎంతసేపు ఇక బడికి వెళ్ళటం అక్కడ కూర్చోవటం వాడు చుట్టుపేక వాడికి ఇట్ట గెలక ఇట్లాంటి పనులన్నీ చేయటం బెంచుల మీద ఇక చెక్క బెంచీలు ఉండి వాటి మీద అట్ట గీకేయటలు ఇక ఎంతసేపు అక్కడ ఆడుకోవటాలు సరదాగా కాలవల్లో దోకటాలు స్కూల్ పేరు చెప్పేసి ఇవన్నీ కామన్గా ఎవరైనా చేస్తుంటారు అట్లాంటివన్నీ నేను ఆ రోజుల్లో చేస్టులు చూసుకుంటే ఇవన్నీ గుర్తొస్తుంటాయి ఇలాంటి పిల్ల చేష్టలన్నీ బాగా చేసాం కానీ ఎక్కడ చెడ్డ పేరు వచ్చి పాపం పేరెంట్స్కి నలుగురు ఏమైనా అనుకుంటారని ఒక భయం ఉండేది అందుకని కడపడకుండా చేసి దొరకకుండానే నేను ముగించాను అన్నాడు బాల్యాన్ని ఇంకా చిన్న చిన్న దొంగతనాలు కూడా చేసేవాడిని అండి ఎప్పుడైనా చుట్టాలు ఇంటికి వెళ్తే డబ్బులు దొంగిలించేసేవాడిని నేను పావలు ఇరవై పైసలు అట్ట దొంగిలించేసి అటు తైసి ఒకటి చెప్పాలి ఇక్కడ మీకు ఆ రోజుల్లో ఎర్ర ఐస్ ఉండేది ఊరికి అమ్మ అమ్మొచ్చాయనమాట ఐదు పైసలు ఉంటే ఎర్ర ఇచ్చేవాడు అండి పది పైసలు ఉంటే సేమ్ ఐస్ ఉండేది అసలు డబ్బులు ఉండే కాదు కదా ఆ రోజుల్లో ఎప్పుడన్నా ఇరవై రోజులకి నెలకు ఒక ఐదు పైసలు దొరికితే ఐసు కొనుక్కునండి ఆ ఎర్ర రైస్ చీకుతుంటే ఒక పక్క కారిపోతూ ఉండదు స్లోగా తొందరగా జీవితా అయిపోతుంది కదా మళ్ళీ మెల్లగా జీగుతుంటాయి ఈ పక్కన నీళ్లు కారిపోతుండే మాకు చేతి నుంచి ఈ చేయిట పట్టుకుని ఈ ఐసిట్టీగుతూ ఈ నీళ్ళు తీసుకొని చెట్ట తాగి పది పైసలు దొరికితే ఎప్పుడన్నా చుట్టాలు వచ్చినప్పుడు ఇచ్చేవారు రెండు ఒక పది పైసలు మేన మామూలు ఎవరో ఒకళ్ళు వస్తారు కదా బంధువులు పది పైసలు ఇచ్చేవాళ్ళు చుట్టాలు వచ్చినప్పుడు ఎగిరి గంతే చంకలు ఇట్లానే మీ అందరికీ తెలుసు కదా ఇట్టాడు చేస్ట్లు అలాంటివి చేసి ఆ పది పైసలు పెట్టి సేమ్ ఐస్ కొనుక్కుని మెల్లగా తింటా గ్లాసు పట్టుకుని చుక్కలు అందులో పడి ఇట్లా బట్ట తడిసిపోతుంది అనుకోండి ఒక్కోసారి అలా ఐస్ ఎప్పుడన్నా తింటే ఐదు పైసలకి జీడి కమ్మర కడ్డి ఆ రోజు లేవుండే కదా కొట్టు ఇవే తిన్నది తిండి అంటే ఇంకొకటి లేదు కిరాణా కొట్టు ఒకటి ఉండేది మా ఊళ్ళో అంతే టీ కొట్టు కూడా లేదండి ఇవే దొరికాయ అనమాట తినేవాడి అసలు కూల్ డ్రింక్ అంటే నాకు అసలు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ దాకా అసలు కూల్ డ్రింక్ ఉంటుందని కూడా తెలియదండి ఇంకొక ఊరు కూడా వెళ్ళాలా మేము ఊరు వదిలి అలా పెరిగిన వాతావరణం అనమాట మీకు ఇంకోటి చిలిపి చేష్టలు చెప్పాలి చిన్నప్పటి ఈ చేత్తో అట్ట కొరికి నానోరు చూడు ఎంత మంచి వాసన వస్తుందట అనేవాడు వాడు చూసి కాంపు పుడి చచ్చేవాడు అంటే ఇట్లాంటి చిలుపు చేష్టలన్నీ చాలామంది టైర్లు గాలి తీసేయటారు సైకిళ్ళకి ఏడిపించడానికి ఇలాంటివన్నీ స్కూల్లో మాస్టర్ గారు కూడా ఎప్పుడు నన్ను కొట్టి తిట్టే స్థితి రాకుండా వాళ్ళు ఎదురుగుండా వినయ విధేయతలతో మాస్టర్ గారికి కాళ్ళకి నమస్కారం పెట్టడం మాస్టర్ గారికి బట్టుకెళ్ళి కాస్త కూరగాయలు ఇవ్వటాలు జున్ను పాలు ఇవ్వటాలు మా ఫ్యామిలీలో అట్లాడుతుంది కాబట్టి అట్లా ఇవ్వటం వల్ల మేమంటే చాలా మంచి భావన ఉండేది అందరికీ కూడా ఊళ్ళో కానీ అడక కాకపోతే చిన్నపిల్లలు చేస్తారు కదా ఇట్లాంటివన్నీ అప్పటి వరకు జరిగాయి ఇక టెన్త్ క్లాస్ వరకు కూడా ఇట్లాంటివి ట్యూషన్లో సరిగ్గా చదివి చదవక ఏదో కాలక్షేపం చేసే మొత్తానికి బండి లాగింది టెన్త్ వరకు ఇక అక్కడి నుంచి కొంచెం మార్పు మెచ్యూరిటీ వస్తుంది కదా మరి అట్లాంటి విషయాలని ఇక్కడ చెప్తే కుదరదు కదా అంచేత మా బాల్యం అది ఇప్పుడు అన్నదమ్ములు గట్లా పెద్దన్నయ్య అన్నయ్య చనిపోయారు డిగ్రీ చదువుకునే వయసులో అంచేత అలాంటి ఒక అన్నయ్య ముఖ్యంగా పోవటం ఆయన చాలా గుణవంతుడు ఆయన ఫ్యామిలీలు అందరికంటే చాలా చాలా గుణవంతుడు తర్వాత ఇక వెంకటపతి గారు అక్క ఇప్పుడు మా అక్క అమెరికాలో ఉంటారు ఇంటర్మీడియట్ అయిన వెంటనే వివాహం అయింది ఆవిడికి బావగారు డాక్టర్ అక్కడికి వెళ్ళిపోయారు ఇక వెంకటపతిరాజు గారు అన్నయ్య ఇక మాతోనే ఈ విధానానికి ఇప్పుడు ఇరవై ఏళ్ళ నుంచి ఈ ప్రకృతి విధాన ప్రచారంలో నాకు తోడై సేవలు అందిస్తూ ఉంటారు అంతకుముందు వారు చదువు ఎంకామ్ చదివారు మా సిస్టర్ కూడా కొంత డిప్లొమా ఇట్లాంటివి చదవటం ఇంటర్మీడియట్ అయ్యాక తర్వాత ఇక బయటకు వెళ్ళాక మానేశారు ఇక బ్రదర్ వ్యవసాయం చూసేవారు మా నాన్నగారి తోడుగా తర్వాత జాబ్ చేసేవారు ఇప్పుడు ఇరవై ఏళ్ళ నుంచి ఈ విధానం కోసం సేవలు అందిస్తున్నారు అన్నమాట ఇప్పుడు ప్రస్తుతం ఫ్యామిలీ విషయాలు ఇవి మరొక ఎపిసోడ్లో మళ్ళా కలుద్దాం డాక్టర్ మంతిన్ అఫీషియల్ ఇలాంటి పర్సనల్ అనుభవాలు మీకోసం అందించడానికి ఈ ఛానల్ ద్వారా ముందుకు వస్తున్నంత సంతోషంగా ఉంది అందరికీ సెలవు నమస్కారం